మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక గేమ్ ఆడుతున్నాం, ఒక యాక్టివిటీ. దాని పేరు బంతితో కొట్టు పదం పట్టు. ఓకేనా? ఆ యాక్టివిటీ పేరు చెప్పండి అమ్మా. దీంట్లో రూల్స్ ఏంటంటే, ఎవరన్నా ఒక విద్యార్థి ఒక బంతిని తీసుకొని ఆ బోర్డు మీద ఉన్న పదాల్లో ఏదో ఒక పదాన్ని కొట్టాలి. కొట్టినప్పుడు ఆ పదం ఏంటో మీరు రెండుసార్లు చెప్తే మిగతా పిల్లలు పలుకుతారు. స్టార్ట్ చేద్దామా? కీర్తినాథ్, ఓకేనా? జల్లాజా. కీర్తినాథ్, ఆ పదానికి ఒక ప్రత్యేకత చెప్పగలవా? జల్లాజా. ఇటు చదివినా కూడా ఒకే రకంగా ఉంటాయి ఆ పదాలు. వాటిని ఏమంటారు తెలుసమ్మా? ఆ పదాలని ఇటు చదివినా కూడా ఒకే విధంగా ఉండే పదాలని కచ్చిక పదాలు అంటారు. వాటిని ఏమంటారమ్మా? లేకపోతే పదభ్రమణ పదాలు అని పిలుస్తారు. పదభ్రమణము లేకపోతే కచ్చిక పదాలు అంటాం. అటువంటి ఏమన్నా కొన్ని ఉదాహరణలు చెప్తారు? ఇంకా చెప్పండి. రైట్ రైట్, వెరీ గుడ్, కూర్చోమ్మా. నెక్స్ట్ ఇంకొకరు తీసుకోమ్మా. బంతి, నాన్సీ, ఓకే, అది కూడా ఏం పదము? కచ్చిక పదమే. నెక్స్ట్ ఇంకొకరు తీసుకోండి. ఏదో ఒకరు తీసుకోండి. మందీప్, సరే, ఎవరో ఒకరులే. వెరీ గుడ్, ఇంకొకరు తీసుకోమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇందుశ్రీ, కానీ నెక్స్ట్ ముందుకెళ్ళమ్మా, ముందుకెళ్ళి. వెరీ గుడ్, ఇంకోటి తీసుకో. ఓకే, చాలమ్మా, బాగుందమ్మా యాక్టివిటీ. ఈ యాక్టివిటీ పేరు చెప్పండి. వెరీ గుడ్.